కరోనాపై గ్రామస్తులకు అవగాహన చేసిన మిరుదొడ్డి మండల వైస్ ఎంపీపీ పోలీస్ రాజులు. ఇక వివరాల్లోకి వెళితే, సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం కాజీపూర్ గ్రామంలో కరోనాపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఇంటింటికి తిరుగుతూ ఇళ్ల నుండి ఎవరూ బయటికి రాకూడదని, అత్యవసర పరిస్థితుల్లో ఒకరు మాత్రమే వెళ్లాలని, కరోనా లక్షణాలు దగ్గు జలుబు జ్వరం వచ్చినట్లయితే వెంటనే వైద్యులను సంప్రదించాలని, దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన కరోనా మహమ్మారిని నివారించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ ప్రకటించాయని, కావున మనమందరము ప్రభుత్వాలకు సహకరించి మన ప్రాణాలను కాపాడుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మిరుదొడ్డి మండల వైస్ ఎంపీపీ పోలీస్ రాజులతో పాటు గ్రామ సర్పంచ్ మరియు పంజాల శ్రీనివాస్, చార్వాక కుమార్, ధర్మారం గ్రామ ఎంపీటీసీ శ్రీనివాస్, గ్రామ పంచాయతీ సిబ్బంది మరియు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. మనం ఎంత శత్రువులైనా కొట్లాడతాం, మనం ఎంత చిన్నలమైనా పెద్దలు ఇతరులకు సోకే అవకాశం ఉంది. నేను నా ఇంట్లో ఉంటే అయితే నన్ను చంపేస్తుంది, లేదా రోగ నిరోధక శక్తి నా బాడీలో అయినా ఉంటే 14 రోజుల పాటు అదే వస్తుంది అనేది డాక్టర్లు చెప్తున్న మాట. అయ్యా ఈ మాట మనకి ఇంకో మాట చెప్పారు, రోగ నిరోధక శక్తిని పెంచుకుని అలవాటు చేసుకోమని చెప్పారు. జాలి లేకపోతే నువ్వు ఇక్కడి నుంచి వచ్చే పోతే నీ కాటికో నీ కంటికో నీ కాలుకో అంటే ప్రమాదం ఉంది. ఆ రకంగా మనకు కూడా కరోనా వైరస్ వచ్చే అవకాశం ఉందని డాక్టర్లు చెప్తున్నారు. ఈ రోజు ఇనుప దాని మీద ఉంటే 6 గంటలు ఉంటుంది అంటున్నారు, ప్లాస్టిక్ మీద అయితే 8 గంటలు ఉంటుంది అంటున్నారు. ఇట్లా ఆలోచించుకుంటూ పోతుంటే ఎవరికి ఏమైతుందో కూడా తెలియలేని పరిస్థితి. ఇలా ఉదాహరణ, నిజంగా కూడా లాక్డౌన్ అనేది ప్రకటిస్తే కారణాలు ఏంటంటే దీని 14 రోజుల కన్నా ఎక్కువ ఇది ప్రాణంతో ఉండదు. ఈ కరోనా చనిపోతే కూడా శవాలను తీసి కూర్చోబెట్టలేనటువంటి పరిస్థితి మనం టీవీలలో చూస్తున్నాం. ఈ విషయానికి వస్తే 130 కోట్ల జనాభా కలిగినటువంటి మన భారతదేశంలో ఇప్పుడిప్పుడే అంచెలంచెలుగా ఎదుగుతున్నటువంటి ఈ క్రమంలో ఇక్కడి నుంచో పెద్ద బండ వచ్చి మన మీద పడ్డది, ఇది కరోనా వైరస్ రూపంగా. ఆ బండ విషయానికి వస్తే అందులో మనకు సౌకర్యాలు లేవు, నిజంగా కూడా మనం ఆ పరిస్థితి మనకు వస్తే తట్టుకోలేము కూడా, మనం అంతా చనిపోతాం కూడా, ఇలా దానికి దయపెట్టాల్సిన అవసరం లేదు. ఇకపోతే మేధావులు శాస్త్రజ్ఞులు అయితే కానీ మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు కానీ మన ముద్దుబిడ్డ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ముందే అందరికన్నా ముందే దీన్ని పేద మేధావులతో ఆలోచించి దీనికి ప్రత్యామ్నాయ మార్గం లేదా ముందస్తుగా లాక్డౌన్ చేస్తే తప్ప, అంటే లాక్డౌన్ అంటే ఎక్కడికక్కడ స్తంభింపజేస్తే తప్ప వేరే మార్గాలు లేవని చెప్పేసి జనతా కర్ఫ్యూ అయితేనేమి కర్ఫ్యూ అయితేనేమి మనం అంచెలంచెలుగా ఎదుగుతూ 14 ఏప్రిల్ వరకు మనం విధించిన విషయం తెలిసే అయినా ఇది తగ్గుముఖం లేదు, దీన్ని ఇంకా మనం ఈ మార్గం తప్ప వేరే గత్యంతరం లేదు, మార్గాలు లేవు, సౌకర్యాలు లేవు అని చెప్పి ఈ నెల 30 తారీఖు వరకు మన రాష్ట్ర ప్రభుత్వం కర్ఫ్యూ మన లాక్డౌన్ ప్రకటించిందనే విషయం మీకు తెలుసు. అయ్యా ఈ విషయానికి వస్తే మీకు తెలియని దాంట్లో డాక్టర్లు చెప్తున్నారు, ఈ రోజు ఈ ఊరికి వచ్చిన నేను ఒక హల్వాల ఎంపీటీసీ మన మిడ్గడ్డ వైఎస్ఎంపీపీ పోలీసు రాజు, నేను ఈ ఊరికి వచ్చిన నేను ఇప్పుడు ఇక్కడ మాట్లాడుతున్నా, ఈ మాట్లాడుతున్న క్రమంలో నా తుంపిల్లి గాలిలో చేరిపోయినాయి. మీకు అందరికీ తెలుసు మాట్లాడుతుంటే తుంపిల్లు వస్తే ఏ మనిషికైనా, ఆ తుంపిల్లు నేను వెళ్ళిపోయినా నాకు అభిమారుంది, నాకు తెలియదు మీకు తెలియదు, పోలీస్ సారే మంచి సారే ఆయనకి ఏం లేదు మంచి అనుకుంటున్నాను. రావద్దు, దయచేసి మీరు ఒకసారి ఆలోచించి ఎవరికి ఏ రోగం ఉందో తెలుస్తలేదు, ఈ శత్రువు కనిపించని శత్రువు కాబట్టి మీరు బాగా సహకరిస్తున్నారు, ఇంకా ఎక్కువ సహకరించండి, బయటకు వెళ్ళకుని అనవసరంగా పోలీసులు కేసులు చేస్తున్నారు. దయచేసి పోలీసులు కూడా మీ బిడ్డలే, డాక్టర్లు వాళ్ళ సేవ చూస్తుంటే నిజంగా కూడా వాళ్ళ పరిస్థితి చూస్తుంటే నిన్ననే మొన్న టీవీలో భవిష్యత్తు మీరు చూసే ఉంటారు, ఒక నర్సు బిడ్డకు ఒక నర్సుకు కరోనా వచ్చింది, తన బిడ్డను దగ్గర తీసుకుందామంటే మమ్మీ నేను నష్టపోయి బిడ్డ అని మొక్క వెనుకబెట్టి చెప్తుంది. అంటే ఆ పరిస్థితిలో ఉన్నటువంటి ఈ రోగాన్ని ఎంతకైనా మళ్ళీ తగ్గించే పరిస్థితికి వచ్చింది కాబట్టి దీనికి లాక్డౌన్ ఒకటే, ఎక్కడెక్కడ నియంత్రించడం తప్ప వేరే మార్గం లేదని మేధావులు చెప్పిన తర్వాత అధికారులు పెద్దలు తీసుకునే నిర్ణయానికి మీరంతా సహకరించి దీనికి ఈ లాక్డౌన్ ప్రకటించి ఈ కరోనా వైరస్ అనేది పారమవుతారని చెప్పేసి నా మనసారా మిమ్మల్ని కోరుకుంటున్నా. అయ్యా నేను ఒకటే మాట్లాడుతున్నా, నేను దేవుని నమ్ముతా, నిజంగా కూడా ఎన్నో ప్రపంచ దేశాలు ఇలా మంట కలిసిపోయాయి, ఈ గడ్డ ఈ గడ్డ మీద ఎంతో మంది మేళాలు పోయింది కాబట్టి ఆ మేళాలు ఆ దేవుళ్ళు ఉన్నారు కాబట్టి మనం దేవుని నమ్ముతున్నాం కాబట్టి నీతి నిజాయితీకి మనం ఆదర్శం కాబట్టి అందుకే మనకు ఆ దెబ్బలు ఎలగలేదని నమ్మేదన్న నేను కూడా ఉన్నా. దయచేసి మీరు కూడా ఒకసారి ఆలోచించండి, అది ఎప్పటిదాకా ఇందాక వచ్చింది మన కాచిపూర్లోకి ఎందుకు రాలే, మనం మంచలం కాబట్టి మన దగ్గర రాలేదని నేను నమ్ముతున్నాం. ఈ ఒక్క వారం ఈ 15 రోజులు కలిసి మీరు బాగా కష్టపడి గడ్డకేయండి, ప్రభుత్వానికి చేతనివ్వండి, మద్దతు ఇవ్వండి, తరిమి కొట్టండి, మీరు తరిమి కొడతారని
కాదు, ఏదైనా పొరపాటు ఉంటే మీ బిడ్డగా నన్ను క్షమిస్తారని చెప్పేసి తప్పకుండా ఈ లాక్డౌన్ ను తరిమి కొడతానన్న నమ్మకంతో మీకు ఈ మాట ఇస్తున్నా. జై తెలంగాణ. వేరే రావద్దు, దయచేసి మీరు ఒకసారి ఆలోచించి, ఎవరికి ఏ రోగం ఉందో తెలుస్తలేదు. ఈ శత్రువు కనిపించని శత్రువు కాబట్టి మీరు బాగా సహకరిస్తున్నారు, ఇంకా ఎక్కువ సహకరించండి. బయటకు వెళ్ళకుని అనవసరంగా పోలీసులు కేసులు చేస్తున్నారు. దయచేసి పోలీసులు కూడా మీ బిడ్డలే, డాక్టర్లు వాళ్ళ సేవ చూస్తుంటే, నిజంగా కూడా వాళ్ళ పరిస్థితి చూస్తుంటే, నిన్ననే మొన్న టీవీలో బహుశా మీరు చూసే ఉంటారు, ఒక నర్సుకు కరోనా వచ్చింది, తన బిడ్డను దగ్గర తీసుకుందామంటే మమ్మీ నేను వస్తా బిడ్డ అని మొక్క వెనుకబెట్టి చెప్తుంది. అంటే ఆ పరిస్థితిలో ఉన్నటువంటి ఈ రోగాన్ని ఎంతకైనా మనకి తగ్గించే పరిస్థితికి వచ్చింది కాబట్టి దీనికి లాక్డౌన్ ఒకటే, ఎక్కడెక్కడ నియంత్రించడం తప్ప వేరే మార్గం లేదని మేళాలు చెప్పిన తర్వాత అధికారులు పెద్దలు తీసుకున్న నిర్ణయానికి మీరంతా సహకరించి దీనికి ఈ లాక్డౌన్ ప్రకటించి ఈ కరోనా వైరస్ అనేది పారదొలతారని చెప్పేసి నా మనసారా మిమ్మల్ని కోరుకుంటున్నా. అయ్యా, నేను ఒకటే మాట్లాడుతున్నా, నేను దేవుని నమ్ముతా. నిజంగా కూడా ఎన్నో ప్రపంచ దేశాలు ఇలా మంట కలిసిపోయాయి. ఈ గడ్డ మీద ఎంతో మంది మేళాలు అయింది కాబట్టి, ఆ మేళాలు ఆ దేవుళ్ళు ఉన్నారు కాబట్టి, మనం దేవుణ్ణి నమ్ముతున్నాం కాబట్టి, నీతి నిజాయితీకి మనం ఆదర్శం కాబట్టి, అందుకే మనకు ఆ దెబ్బలు ఎలగలేదని నమ్మేదన్న నేను కూడా ఉన్నా. దయచేసి మీరు కూడా ఒకసారి ఆలోచించండి, అది ఎప్పటిదాకా ఇందాక వచ్చింది, మన కాచిపూర్లోకి ఎందుకు రాలే, మనం మంచం కాబట్టి మన దగ్గర రాలేదని నేను నమ్ముతున్నాం. ఈ ఒక్క వారం ఈ 15 రోజులు కలిసి మీరు బాగా కష్టపడి గడ్డకేయండి, ప్రభుత్వానికి చేతన ఇవ్వండి, మద్దతు ఇవ్వండి, కరోనాను తరిమి కొట్టండి. మీరు తరిమి కొడతారని నమ్మకంతో మీ బిడ్డగా నేను చెప్పాలనుకుని చెప్పిన తప్ప మీకు తెలియదని కాదు, ఏదైనా పొరపాటు ఉంటే మీ బిడ్డగా నన్ను క్షమిస్తారని చెప్పేసి